నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు కాసేపట్లో రైతులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగం సాగు చట్టాలపై అవగాహన కల్పించనున్న మోదీ రైతుల నిరసనపై అమెరికా చట్టసభ్యుల ఆందోళన భారత్తో చర్చించాలని మైక్ పాంపియోకు లేఖ వచ్చే నెలలో త్రిసభ్య కమిటీ నిర్వహణకు కృష్ణా బోర్డు మార్చి వరకు నీటి కేటాయింపులపై సమావేశం జవహర్ నగర్ ఘటనలో పలువురిపై కేసు నమోదు ప్రణాళిక ప్రకారమే దాడి చేసినట్లు పోలీసుల వెల్లడి ఆకట్టుకుంటున్న సుదర్శన్ పట్నాయక్ సైకత శిల్పం మాస్క్ వాడండి సురక్షితంగా ఉండండి అంటూ సందేశం హైదరాబాద్ జవహర్ నగర్ ఎస్ఐ భిక్షపతికి నిప్పంటుకుని గాయాలు కావడానికి కారణమైన వారిపై రాచకొండ పోలీసులు కేసు నమోదు చేశారు. సిఐ భిక్షపతిరావు కానిస్టేబుల్ అరుణ్పై కిరోసిన్ పోసి హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ ఆక్రమణదారులతో పాటు స్థానిక నేతలపై కేసు పెట్టారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే అధికారులను అడ్డుకుని కారం చల్లి కిరోసిన్ పోశారని కేసులో పేర్కొన్నారు. ఈ కేసులో దర్యాప్తు అధికారిగా ఉప్పల్ ఇన్స్పెక్టర్ రంగస్వామి వ్యవహరించనున్నారు. మల్కాజ్గిరి డీసీపీ రక్షితమూర్తి దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు. జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని సర్వే నెంబర్ 432లో ఉన్న ప్రభుత్వ భూమిలో ఆక్రమణలను తొలగించడానికి పురపాలక అధికారులు వెళ్లారు. పోలీసు బందోబస్తుతో కూల్చివేతకు ప్రయత్నించగా ఆక్రమణదారులు అడ్డుకున్నారు. నిహాల్ చంద్, శాంతిదేవి, నిర్మల్ గదిలోకి వెళ్లి తలుపు పెట్టుకున్నారు. లోపల నుంచి పొగ రావడంతో గదిలో ఉన్నవారెవరైనా ఆత్మహత్యాయత్నం చేసుకుంటున్నారేమోననే ఉద్దేశంతో సిఐ భిక్షపతిరావు కానిస్టేబుల్ అరుణ్ కాపాడేందుకు ప్రయత్నించారు. గది తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. లోపల ఉన్న నిహాల్ చంద్, శాంతిదేవి, నిర్మల్ కలిసి సిఐపై మండే స్వభావం ఉన్న ద్రావణం చల్లారు. దీంతో సిఐ కాళ్లకు తీవ్రంగా కారణ గాయాలయ్యాయి. అరుణ్ చేతికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనలో నిందితుల వెనుక ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాలిన గాయాలతో బాధపడుతున్న హైదరాబాద్ జవహర్ నగర్ సిఐ భిక్షపతిరావుకు సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఐసోలేషన్లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. సిఐ భిక్షపతిరావు కాళ్లు, చేతులకు 45% కాలిన గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. జవహర్ నగర్ ఘటనలోనే కానిస్టేబుల్ అరుణ్కు కూడా సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలోనే చికిత్స అందిస్తున్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ సమ్మాన్ పథకం కింద 18,000 కోట్ల రూపాయలు జమ కానున్నాయి. ఈ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రారంభించి మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. కిసాన్ భాయ్ బహనో, మహాన్ గణ్య వ్యక్తియో కా భీ స్వాగత కర్తే హై, అభివాదన్ కర్తే హై. అబ్ హమ్ కేంద్రీయ కృషి ఎవం కళ్యాణ్ మంత్రి జీ శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ జీ సే సవినయ అనురోధ కర్తే హై కి వే మాననీయ ప్రధానమంత్రి జీ కా స్వాగత కరే और उपस्थित गणमान्य व्यक्तियों को संबोधित करें. आज हम सबके लिए बहुत ही प्रसन्नता का विषय है कि देश भर से करोड़ों किसानों को संबोधित करने के लिए हम सबके प्रिय नेता हमारे प्रधानमंत्री माननीय नरेंद्र मोदी जी आज देश भर से जुड़े हैं. मैं इस अवसर पर करोड़ों करोड़ किसानों की ओर से माननीय प्रधानमंत्री जी का हृदय से बहुत बहुत स्वागत करता हूं, बहुत बहुत अभिनंदन करता हूं. आज इस कार्यक्रम में भिन्न भिन्न स्थानों पर हमारे देश के रक्षा मंत्री श्रीमान राजनाथ सिंह जी,
गृह मंत्री श्रीमान अमित शाह जी, परिवहन मंत्री श्रीमान नितिन गडकरी जी, राज्यों के माननीय मुख्यमंत्रीगण, राज्यों के मंत्रीगण, केंद्र सरकार के मंत्रीगण, सांसदगण, विधायकगण और विकास खंड और पंचायत क्षेत्र में इस कार्यक्रम में भाग ले रहे करोड़ों करोड़ भाइयों और बहनों का मैं कृषि एवं किसान कल्याण मंत्रालय की ओर से बहुत बहुत स्वागत करता हूं, बहुत बहुत अभिनंदन करता हूं। इस अवसर पर हमारे मंत्रालय के राज्य मंत्री माननीय रूपाला जी और माननीय कैलाश चौधरी जी, इनकी ओर से भी आप सबका हृदय से बहुत बहुत स्वागत है, बहुत बहुत अभिनंदन है। आज का यह कार्यक्रम हम सबके प्रिय नेता और प्रेरणा स्रोत माननीय अटल बिहारी वाजपेयी जी के जन्मदिन पर संपन्न हो रहा है। सारा देश इस बात का साक्षी है कि अटल बिहारी वाजपेयी जी सुशासन के पक्षधर थे। जब वो प्रधानमंत्री थे तो सुशासन की दृष्टि से अनेक नए आयामों से देश को जोड़ने का काम वाजपेयी जी के नेतृत्व में हुआ और इस वजह से आज का दिन पूरे देश में सुशासन दिवस के रूप में मनाया जाता है। मैं इस अवसर पर अपने मंत्रालय के सभी लोगों की ओर से माननीय अटल जी के चरणों में अपना प्रणाम निवेदित करता हूं। आज सुशासन की दृष्टि से बहुत बड़ा काम हो रहा है और मैं समझता हूं कि अटल बिहारी वाजपेयी जी की आत्मा को भी बहुत संतोष मिलेगा, क्योंकि वो सुशासन और पारदर्शिता के पक्षधर थे और आज माननीय मोदी जी के कर कमलों से देश के 9 करोड़ 4 लाख किसानों को 18,098 करोड़ रुपया बटन दबाकर उनके खातों में 2 घंटे में पहुंचाने का कार्यक्रम होगा। यह पहली बार सारा देश और दुनिया इतनी बड़ी योजना को देख रही है कि इस योजना के क्रियान्वयन में ना कोई बिचौलिया है, ना कोई दलाल है। हम सब जानते हैं कि एक समय था जब देश के तत्कालीन प्रधानमंत्री यह कहा करते थे कि हम 100 रुपए केंद्र से भेजते हैं तो 15 रुपए गांव में जाते जाते बचते हैं, लेकिन आज मोदी जी के नेतृत्व में हम यह दावे के साथ कह सकते हैं कि आज 18,098 करोड़ रुपया नरेंद्र मोदी जी की सरकार भेजेगी तो पूरा का पूरा पैसा किसान के खाते में पहुंचेगा। वाजपेयी जी के समय में भी कृषि को महत्ता दी गई थी और उस स्वप्न को साकार करने के लिए 2014 से लगातार नरेंद्र मोदी जी के नेतृत्व में गांव गरीब किसान की उन्नति के लिए काम किया जा रहा है। हम सब इस अवसर पर किसानों को नमन करना चाहते हैं, क्योंकि कोविड के संकट में भी किसानों ने फसल की कटाई की, उपार्जन का काम गत वर्ष की तुलना में अधिक किया। ग्रीष्म ऋतु की फसलें, खरीफ की फसलें गत वर्ष से अधिक बोई गई, बंपर उत्पादन हुआ और कृषि के क्षेत्र ने, किसानों के परिश्रम ने कोविड की इस प्रतिकूल परिस्थिति में भी अपनी प्रासंगिकता को सिद्ध किया है और इसलिए लगातार इस बात की कोशिश की जा रही है कि कृषि का क्षेत्र मजबूत हो, गांव की अर्थव्यवस्था मजबूत हो। प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में कृषि की अर्थव्यवस्था को बल देने के लिए लगातार इस दिशा में प्रयत्न किए गए हैं। लंबे समय से प्रतीक्षा थी, एमएसपी बढ़ना चाहिए, उसके लिए कोई पद्धति बनना चाहिए। माननीय मोदी जी के नेतृत्व में एमएसपी को बढ़ाया गया, खरीद के वॉल्यूम को बढ़ाया गया, अधिक पैसा लगाया गया। गेहूं और धान की खरीद पहले हुआ करती थी, दलहन और तिलहन को भी उसमें जोड़ा गया और लगातार ये कोशिश की गई कि किसानों के पास डीबीटी के माध्यम से पैसा पहुंचे। बजट की दृष्टि से भी अगर हम देखेंगे तो 13-14 की तुलना में आज का बजट 6 गुना अधिक यह नरेंद्र मोदी जी की दूरदर्शिता के कारण ही संपन्न हो सका है। देश में 86% छोटे किसान हैं। इन किसानों की आय बढ़ाने के लिए, इन किसानों के जीवन स्तर में बदलाव लाने के लिए
ये किसान महंगी फसलों की ओर आकर्षित हों, टेक्नोलॉजी का सपोर्ट इन्हें मिल सके, इसलिए 10,000 नए एफपीओ बनाने का काम भी मोदी जी के नेतृत्व में ही आज देश में संपन्न हो रहा है। हम सब 40 करोड़ किसान इस योजना के अंतर्गत पंजीकृत हुए हैं। 10 करोड़ 59 लाख किसानों को अभी तक 96,000 करोड़ रुपया उनके खातों में पहुंचाया गया है। कोविड और लॉकडाउन की स्थिति में भी ये पैसा उनके यहाँ जाता रहा है। आज देश में पश्चिम बंगाल को छोड़कर देश के सभी राज्य और केंद्र शासित राज्य इस योजना से जुड़ चुके हैं। पश्चिम बंगाल के 70 लाख किसान लगभग हैं जो पात्रता की सूची में हमारे अनुमान के अनुसार आ सकते हैं। उनको हर साल 4,200 करोड़ रुपया प्रतिवर्ष मिल सकता है, लेकिन अभी पश्चिम बंगाल की सरकार ने इस मामले में निर्णय नहीं किया है। मैं इस अवसर पर पश्चिम बंगाल सरकार को भी अनुरोध करना चाहता हूं कि जल्दी से जल्दी वो इस योजना से जुड़ें, जिससे 4,200 करोड़ रुपया जिस लाभ से पश्चिम बंगाल के किसान वंचित रह रहे हैं उनको वंचित न होना पड़े और वो भी इसका लाभ उठा सकें। सारा देश इस बात को जानता है कि प्रधानमंत्री जी ने जहां एक के बाद एक कृषि के क्षेत्र में गैप भरने का काम किया, 1 लाख करोड़ का इंफ्रास्ट्रक्चर फंड का विषय हो, चाहे फूड प्रोसेसिंग के लिए फंड्स के प्रावधान का विषय हो, और चाहे नए कानूनों के माध्यम से किसानों को स्वतंत्र करने का मामला हो और किसानों के जीवन स्तर में बदलाव लाने का मामला हो, हर क्षेत्र में प्रधानमंत्री जी के नेतृत्व में सफलतापूर्वक कदम उठाए हुए हैं। सारा देश इन कदमों का स्वागत कर रहा है। मुझे इस अवसर पर यह भी कहना पड़ रहा है कि पंजाब सहित थोड़े से कुछ किसान भाई और बहन हैं जिनके मन में कहीं ना कहीं नए कानूनों के मामले में भ्रम पैदा हुआ है। मैं उनको आग्रह करना चाहता हूं कि वो इस आंदोलन को त्याग कर सरकार में वार्ता का निमंत्रण दिया है, वार्ता पर आए, और मुझे आशा है कि किसान इस बात को समझेंगे, नए कानून के मर्म को समझेंगे, नए कानून के महत्व को समझेंगे और हम समाधान की ओर अग्रसर होंगे। मैं इस अवसर पर मुझे यह भी प्रसन्नता है कि प्रधानमंत्री जी के कार्यक्रम में जहां देश के हर विकास खंड और हर पंचायत में लोग उनको आज इस कार्यक्रम को सुन रहे हैं और इस कार्यक्रम से जुड़े हुए हैं, वहीं ऑनलाइन 8 करोड़ 2 लाख लोगों ने अपने आप को इस कार्यक्रम से जुड़ने के लिए रजिस्ट्रेशन कराया है। मैं उनका भी हृदय से स्वागत करता हूं और पुनः प्रधानमंत्री जी का करोड़ों करोड़ किसानों की ओर से बहुत बहुत स्वागत है, बहुत बहुत अभिनंदन है। धन्यवाद। जय भारत। अब हम पीएम किसान योजना के तहत देश में लाभान्वित किसानों के अनुभव की लघु वीडियो फिल्म चलाने का अनुरोध करते हैं। సైబరాబాద్ సిపి సజ్జనార్ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. అంత అమౌంట్ కట్టిన తర్వాత కూడా చాలా కాల్స్, మీకు ఇంకా అమౌంట్ బాకీ ఉంది, మీకు ఇంకా ఇవ్వకపోతే మీ పైన లీగల్ నోటీస్ పంపిస్తాను, మీకు యాక్షన్ తీసుకుంటాను, బెదిరించడం కాల్ రావడం జరిగింది. సో మనము ఆ కంప్లైంట్ వచ్చిన తర్వాత ఒక స్పెసిఫిక్ కేసు కట్టడం జరిగింది. ఈ స్పెసిఫిక్ కేసు చేసిన తర్వాత మనము నిన్నే 4 అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ఒక్క మొత్తం ఫ్రాడ్లో 6 ఇన్వాల్వ్ ఉన్నారు. మెయిన్ పర్సన్ మాస్టర్ మైండ్ జియా జాంగ్ అని చెప్పి ఈయన చైనీస్ నేషనల్, ఈయన అబ్స్కాండింగ్ ఉన్నారు, ఈయన సింగపూర్లో ఉన్నారని చెప్పి తెలిసింది. ఇంకోటి ఉమాపతి అలియాస్ అజయ్ అని చెప్పి ఈజ్ అ నేటివ్ ఆఫ్ ఢిల్లీ, ఆయన కూడా అబ్స్కాండింగ్ ఉన్నారు. హీ బాయ్ అలియాస్ డెనిస్, ఈయన చైనీస్ నేషనల్, ఈయన ప్రస్తుతం ఢిల్లీలో ఉంటున్నారు. ఈయన జియాంగి ప్లేసు షాంఘాయ్ సౌత్ వెస్ట్ చైనా నివాసి. సత్యపాల్ కైలాయ్య, ఈయన రెసిడెంట్ ఆఫ్ ఢిల్లీ బట్ ఒరిజినల్ నేటివ్ శిఖర్ జిల్లా రాజస్థాన్. A5 అనిరుద్ధ్ మల్హోత్రా, ఈయన నేటివ్ ఆఫ్ రాజస్థాన్, ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నారు. ఇంకోటి A6 ఈయన కడప నివాసి. మురతోటి రిచి హేమంత్ షేట్ అని చెప్పి నేటివ్ ఆఫ్ కడప, ఏపీ డిస్ట్రిక్ట్, ఏపీ స్టేట్. సో ఈ 6 మనము 4 అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ఒక్కొక్క పాత్రం వస్తే, ఈ జియా జాంగ్ అనేవాడు మాస్టర్ మైండ్ చైనీస్ నేషనల్,
ఈయన ఉమాపతి అలియాస్ అజయ్ కలిసి ఒక లాస్ట్ ఇయర్ డిసెంబర్లో ఒక కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది, డిజీ పిర్గో ప్రైవేట్ ఇండియా లిమిటెడ్ అని చెప్పి. దాని తర్వాత మళ్ళీ ఇంకోటి కంపెనీ స్టార్ట్ చేసినారు, స్కైలైన్ ఇన్నోవేషన్ టెక్నాలజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి. ఇది సింగపూర్లో ఉన్న ఒక సిస్టర్ కంపెనీ, కియా హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి, అది ఒక సిస్టర్ కన్సర్న్ అని చెప్పి మనకు తెలిసింది. వీళ్ళు మొత్తము ఇన్స్టెంట్ లోన్ అప్లికేషన్స్ డెవలప్ చేసి గూగుల్ ప్లేస్టోర్లో అప్లోడ్ చేయడం జరిగింది. వీళ్ళు ఇట్లానే చాలా కంపెనీస్ని స్టార్ట్ చేసి చాలా చోట్ల కూడా కాల్ సెంటర్స్ని ఆపరేట్ చేస్తూ టెలికాల్స్ కూడా పెట్టుకొని అమౌంట్ని వసూలు చేసేవాళ్ళు. సో ఇంకోటి సెకండ్ అక్యూజ్డ్ మెయిన్ ఈ ఉమాపతి అలియాస్ అజయ్, ఈయన అంతకుముందు కూడా ఈ జియా జాంగ్తోనే పనిచేసేవాళ్ళు. ఈయన ఈజ్ అ కో ఫౌండర్ ఆఫ్ దిస్ స్కైల్యాండ్ ఇన్నోవేషన్స్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. ఈయన పాత్ర ఏమంటే వచ్చిన అమౌంట్ ప్లస్ బ్యాంక్ అకౌంట్స్ ఆపరేట్ చేసేవాళ్ళు. ఏ3 హీబాయ్ డెనిస్, ఈయన చైనీస్ నేషనల్, ఈజ్ అ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆఫ్ సిఇఓ అంటారు, కియా హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్, సింగపూర్ బేస్డ్ కంపెనీ. ఈయన ఫిబ్రవరి 2020లో బిజినెస్ వీసా పైన ఇండియాకు రావడం జరిగింది. అప్పటి నుంచి ఇండియాలోనే ఉంటున్నారు. ఆయన ఒక స్కైలైన్ కంపెనీకి బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్గా పనిచేయడం జరుగుతుంది. ఈయన పాత్ర ఏమంటే సత్యపాల్తో కలిసి కొత్త కొత్త లొకేషన్స్ని ఐడెంటిఫై చేస్తూ కొత్త కొత్త కాల్ సెంటర్స్ని ఇండియాలో స్టార్ట్ చేయడానికి సహకరించేవాడు. ఏ4 సత్యపాల్ కైలాయ, ఈయన నేటివ్ ఆఫ్ శిఖర్ డిస్టిక్ రాజస్థాను. ఈయన MBA కంప్లీట్ చేసి అంతకుముందు కూడా బెంగళూరులో ఒక కంపెనీలో ఇలాంటి ఒక ఇన్స్టెంట్ లోన్ అప్లికేషన్స్ని కంపెనీలో చేసే కంపెనీలో పనిచేయడం జరిగింది. ఆయనకు పాత ఎక్స్పీరియన్స్ ఉంది. ఆనే జనవరి 2020లో హెడ్ ఆఫ్ లైజన్ అండ్ రిస్క్ కంట్రోల్ అని చెప్పి డిజీ పిర్గో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో జాయిన్ కావడం జరిగింది. అది అయిన తర్వాత ఆనే మళ్ళీ ఒక కంపెనీలో టాప్ ఫండ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి ఆ కంపెనీలో ఒక డైరెక్టర్గా. ఈయన మెయిన్ ఏమంటే ఈ డెనిస్కి ఈ కొత్త కొత్త సెంటర్స్ కొత్త కొత్త కంపెనీ స్టార్ట్ చేయడంలో హెల్ప్ చేసేవాడు కాల్ సెంటర్స్ని. ఏ5 అనిరుద్ మల్హోత్రా, ఈయన నేటివ్ ఆఫ్ రాజస్థాను, బికామ్ చదివినారు. ఈయన గత ఒక 6 నెలల నుంచి స్కైలైన్ కంపెనీలో ఆపరేషన్స్ మేనేజర్గా పనిచేయడం జరిగింది. తర్వాత ఆయనకు ప్రమోషన్ ఇచ్చి ఇక్కడ ఈ హైదరాబాద్లో ఉన్న ఒక కాల్ సెంటరు అంటే బెస్ట్ షైన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది లాస్ట్ మంత్ నవంబర్లో స్టార్ట్ కావడం జరిగింది. అక్కడ ఒక మేనేజర్గా ఆయనకు పెట్టడం జరిగింది. ఇంకా నెక్స్ట్ పర్సన్ మురతోటి రిచి హేమంత్ షేట్, ఈయన కడప టౌన్ నేటివ్, కడప డిస్టికు. తర్వాత అంతకుముందు కూడా ఈయన కూడా బెంగళూరులో ఇలాంటి ఒక ఇన్స్టెంట్ లోన్ ఇచ్చే ఒక కంపెనీలో పనిచేయడం జరిగింది. ఆనే ప్లస్ సత్యపాల్ ఇద్దరు కలిసి పనిచేశారు. వాళ్ళిద్దరు వచ్చి మళ్ళీ ఆగస్ట్ 2020 నుంచి స్కైలైన్ కంపెనీలో ఆపరేషన్స్ మేనేజర్గా పనిచేయడం జరుగుతుంది. వీళ్ళు ఆయన మెయిన్ ఏమంటే వచ్చిన వాళ్ళకి ట్రైన్ చేయడము ప్లస్ వాళ్ళందరూ కూడా కాల్ సెంటర్స్లో పెట్టడము. ముఖ్యంగా మన దగ్గర దొరికిన క్యూబోవా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది లాస్ట్ సెప్టెంబర్లో స్టార్ట్ కావడం జరిగింది. అది సెటప్ చేయడంలో చాలా కీలక పాత్ర పోషించారు. మొత్తం వీళ్ళు దాదాపు 11 లోన్ అప్లికేషన్స్ని యాప్స్ని అప్లోడ్ చేయడం జరిగింది. వీళ్ళ అప్లికేషన్స్ పేరు లోన్ గ్రామ్, క్యాష్ ట్రైన్, క్యాష్ బస్, AAA క్యాష్, సూపర్ క్యాష్, మింట్ క్యాష్, హ్యాపీ క్యాష్, లోన్ కార్డ్, రీపే వన్, మనీ బాక్స్, మంకీ బాక్స్ అని చెప్పి ఇట్లా 11 యాప్స్ని వీళ్ళు డెవలప్ చేసి అప్లోడ్ చేయడం జరిగింది. ఈయన మెయిన్ వీళ్ళు మోడస్ ఆపరాండి. అంతకుముందు చెప్పినట్లు ఈ జియా జాంగ్ సింగపూర్లో ఉన్న కియా ఒక హోల్డింగ్ ప్రైవేట్ కంపెనీ ద్వారా ఇక్కడ ఒక అన్ని అప్లికేషన్స్ని డెవలప్ చేసి ఇక్కడ ఉన్న కంపెనీస్కి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు అందరూ కూడా కలిసి మళ్ళీ వీళ్ళు గూగుల్లో హోస్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళు టార్గెట్ గ్రూపు 20-40 ఇయర్స్, 20 సంవత్సరం నుంచి ఉన్న 40 సంవత్సరం ఉన్న లోపలి ఉన్న వాళ్ళకే వీళ్ళు టార్గెట్ చేస్తారు. ప్లస్ హై ఇంట్రెస్ట్, వీళ్ళు కూడా సేమ్ 25-35% ఇంట్రెస్ట్ ప్లస్ 1% పెనాల్టీ చేయడం జరుగుతుంది. ఈ జియా జాంగ్ ఉమాపతి కలిసి డిజీ పెరుగో ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వాళ్ళు స్కైలైన్ ఇన్నోవేషన్స్ టెక్నాలజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి ఒక కంపెనీని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళు మొత్తం ఇప్పటిదాకా 4 కాల్ సెంటర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. టాప్ ఫండ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి ఇది రిజిస్టర్డ్ అట్ గోవా అండ్ ఆఫీస్ ఈజ్ లొకేటెడ్ అట్ గుర్గావ్.
అదేవిధంగా ఫ్యాస్మేట్ టెక్నాలజీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి ఇది కూడా గుర్గావ్ నుంచే ఆపరేట్ కావడం జరుగుతుంది. ఇంకోటి క్యూబోవా టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్, ఇది ఆఫీసు మన హైదరాబాద్లో ఉంది. ఇంకోటి బెస్ట్ షైన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్, ఇది కూడా హైదరాబాద్లో ఉంది. ఈ నాలుగు కాల్ సెంటర్స్ ద్వారా దేశవ్యాప్తంగా వీళ్ళు ఆపరేట్ చేయడం జరుగుతుంది. చాలా లక్షల్లో వీళ్ళు కస్టమర్స్ ఉన్నారని చెప్పి కూడా తెలుస్తుంది. మనం ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళిద్దరు నలుగురు అక్యూజ్ను కూడా మనం కస్టడీ తీసుకుని ఇంట్రోగేట్ చేసిన తర్వాత ఇంకా చాలా విషయాలు బయటపడతాం. వీళ్ళందరూ కూడా సేమ్ అదర్ సిస్టమ్ అంతము చెప్పినట్లు కస్టమర్ డాటాని యాక్సెస్ చేయడము, మళ్ళీ వాళ్ళని ఉన్న కాంటాక్ట్స్ని ఉన్న ఫైల్స్ ద్వారా, వాళ్ళ గ్యాలరీలో ఉన్న ఫొటోస్ ద్వారా అరెస్ట్ చేసేవాళ్ళు. వీళ్ళు కూడా ఇంట్రెస్ట్ దాదాపు 25-35% ఇంట్రెస్ట్ చేసేవాళ్ళు. వీళ్ళు రెండు కేటగిరీస్ ఇస్తున్నారు. అంతకుముందు 7 డేస్కి ఒక కేటగిరీ, 15 డేస్కి ఒక కేటగిరీ మాదిరిగా వాళ్ళు రెండు రకాల స్కీమ్స్ పెట్టడం జరిగింది. ప్లస్ వీళ్ళ దగ్గర కూడా బకెట్ సిస్టమ్ పెట్టేసి ఆ బకెట్ సిస్టమ్ ద్వారా 7 డేస్కి ఒక కేటగిరీ, 10 డేస్, 15 డేస్కి ఇట్లా వాళ్ళు ఎట్లా వాళ్ళు లోన్ ఇవ్వకపోతారో అట్లా వాళ్ళ హెరాస్మెంట్ పెరిగేది. సో ముఖ్యంగా చాలా పెద్ద ఎత్తున హెరాస్మెంట్ వీళ్ళందరూ కూడా చేసేవాళ్ళు. ముఖ్యంగా వీళ్ళు ఏ ఎన్బిఎఫ్సీస్ కూడా లింక్ లేదు. మీకు అంతకుముందు చెప్పిన కొన్ని కేసెస్లో ఆర్బీఐ ఇచ్చిన గుర్తించిన కొన్ని ఎన్బిఎఫ్సీస్తోని కొన్ని యాప్స్ లింక్ అయి ఉన్నాం. బట్ ఇవి మాత్రం ఎక్కడ కూడా ఏ ఎన్బిఎఫ్సీస్ కూడా లింక్ లేవు. ఇవి ఇండివిజువల్గా ఆపరేట్ చేయాల్సిన చేస్తున్నారు. సో అందుకు మనం ఇంకా డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సి వస్తుంది. వీళ్ళకి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది, బయట నుంచి వస్తుందా, చైనా నుంచి వస్తుందా, సింగపూర్ నుంచి వస్తుందా, ఎవరెవరు ఫండ్ చేస్తున్నారు, ఇక్కడెక్కడ బ్యాంక్స్, ఇక్కడ ఏ బ్యాంక్స్ వాళ్ళకు ఫండ్ చేస్తున్నారని పైన మనము నెక్స్ట్ మన ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ముఖ్యంగా నిన్నే కూడా మనము నేను మన డీసీపీ క్రైమ్స్ రోహిణి కలిసి ఇక్కడ ఉన్న ఆర్డి ఆర్బీఐ శ్రీమతి నిఖిల మేడంను కలవడం జరిగింది. చాలా డీటెయిల్గా మనము ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎక్కడెక్కడ ఈ లోపాలు ఉన్నాం, ఎక్కడెక్కడ మనము ఈ సిస్టమ్ని ప్లగ్ చేయాలని చెప్పి కూడా మనం చాలా డిస్కస్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా మనం ఆల్రెడీ అంతకుముందు 2 డేస్ బ్యాక్ కూడా ఆర్బీఐ ఆఫీషియల్స్ కూడా ఒక ప్రెస్ నోట్ ఇవ్వడం జరిగింది. సో ఎక్కడెక్కడ పబ్లిక్ అందరూ కూడా కోరుతున్నాను, రికగ్నైజ్డ్ ఎన్బిఎఫ్సీ, రికగ్నైజ్డ్ ఏమేమి ఉన్నాం ఆర్బీఐ ద్వారా రికగ్నైజ్డ్ అయిన ఎన్బిఎఫ్సీస్ మాత్రం నుంచే మీరు లోన్ తీసుకోవాలి. కానీ ఎక్కడ కావాలో అక్కడ లోన్ తీసుకోవద్దు. వాళ్ళు ఎవ్రీ టైం వాళ్ళు ఆ లిస్ట్ని అప్డేట్ చేస్తూనే ఉంటారు. మీకు అనుమానం ఉంటే ఆ వెబ్సైట్ మీరు విజిట్ చేసి అక్కడ చూడాలా ఏముంది, ఏమేమి రికగ్నైజ్డ్ ఉన్న ఎన్బిఎఫ్సీస్ పైన మీరు చూసి మీరు అందరు కూడా లోన్ తీసుకోవాలి. అదేవిధంగా ఏ ఎన్బిఎఫ్సీస్ పాటించవు, ఆర్బీఐ గైడ్లైన్స్ పాటించవు, వా అన్ని పైన కూడా మీరు కస్టమర్ సెల్కి కంప్లైంట్ చేయవచ్చు, గ్రివాన్స్ సెల్ కూడా కంప్లైంట్ చేయవచ్చు అని చెప్పి వాళ్ళు కోరడం జరిగింది. నేను పబ్లిక్కి మళ్ళీ కోరుతున్నాను, ఈ ఒకటే కాదు ఇంకా వేరే అప్లికేషన్స్ కూడా వస్తున్నావు. కొంత ఇప్పుడు ఏదో గేమ్ పేరుతో వస్తున్నావు, ఇప్పుడు ఏదో స్పిన్ వీల్ పైన కొన్ని వస్తున్నావు చైనీస్ యాప్స్. ఎక్కడ మీకు ఏ అప్లికేషన్లు వచ్చిన అప్లికేషన్స్ అన్నీ కూడా డౌన్లోడ్ చేయద్దు, అన్ని లింక్స్ కూడా డౌన్లోడ్ చేద్దని చెప్పి నేను కోరుతున్నాను. ఎందుకంటే ఏ అప్లికేషన్ ద్వారా మీ ఫోన్లో ఉన్న ప్రైవేట్ ఫొటోస్ ఉండొచ్చు, ఫైల్స్ ఉండొచ్చు, గ్యాలరీలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు, లేదంటే కాంటాక్ట్స్ పోయే చాలా అప్లికేషన్స్ వస్తున్నాం. సో ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్త ఉండాలని చెప్పి కోరుతున్నాను. ముఖ్యంగా పిల్లల్లో ఇచ్చే ఫోన్ పైన చాలా నిఘా పెట్టాలి. ఎందుకంటే చాలామంది తెలియక పిల్లలు కూడా చాలా అప్లికేషన్స్ని డౌన్లోడ్ చేయడం వల్ల చాలాసార్లు కూడా ఈ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ పోవడం వల్ల వాల్ హెరాస్మెంట్ కూడా జరుగుతుందని చెప్పి తెలుస్తుంది. సో పబ్లిక్ అందరూ కూడా కోరుతున్నాను, ఎట్టి పరిస్థితిలో మీరు మీకు వచ్చిన లింక్స్ ఎవరు తెలిసిన వాళ్ళు పంపిస్తేనే అది కూడా మీరు వెరిఫై చేసి మీరు కొన్ని విజిట్ చేయాలి. గూగుల్ కానీ మనకు సైబర్ క్రైమ్ కూడా మీరు ఫోన్ చేస్తే మనం చెప్తాను ఏది మంచిది ఏది చెడ్డు కాదని చెప్పి. ఎందుకంటే చాలా అప్లికేషన్స్ వస్తున్నాయి ఈ మధ్యలో. సో పబ్లిక్ అందరూ కూడా కోరుతున్నాను, మీరందరూ కూడా విచ్చిలివిడిగా వచ్చిన లింక్స్ని కానీ అప్లికేషన్స్ని డౌన్లోడ్ చేసుకోవద్దని చెప్పి నేను మరీ కోరుతున్నాను. అదేవిధంగా మీరు ఇలాంటి మనము లోన్స్ తీసుకోవాలంటే మీకు ఎప్పుడు కూడా మీ దగ్గర ఉన్న సొసైటీస్ ఉండొచ్చు, లేదంటే బ్యాంక్స్ ఉండొచ్చు, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఉండొచ్చు, వాళ్ళ దగ్గర లోన్ తీసుకోవచ్చు. ఎందుకంటే మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు. సో మీరు వాళ్ళ దగ్గర లోన్ తీసుకోవాలి. అదేవిధంగా ఎన్బిఎఫ్సీస్ దగ్గర తీసుకోవాలంటే వాళ్ళకు డెఫినెట్లీ ఆర్బీఐ గుర్తింపు ఉండాలి. లేదా మీరు ప్రైవేట్గా లోన్ తీసుకుంటారంటే వాళ్ళకు డిస్ట్రిక్ట్ కలెక్టర్ నుంచి లైసెన్స్ ఉండాలి. మనం కూడా మనీ లెండింగ్ చట్టం కింద డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు లైసెన్స్ ఇస్తుంటారు, వాళ్ళ దగ్గర నుంచే మీరు లోన్ తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా ఎట్టి పరిస్థితిలో మీ ఒక పర్సనల్ కానీ బ్యాంక్ క్రెడెన్షియల్స్, బ్యాంక్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయొద్దని చెప్పి మరీ కోరుతున్నాను. అదేవిధంగా మీరు ఎవరు కూడా ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకోవద్దు, సుసైడ్స్ చేసుకోవద్దని చెప్పి నేను మరీ కోరుతున్నాను. ఇన్వెస్టిగేషన్ తెలంగాణ పోలీసు, తెలంగాణ హైదరాబాద్ రాచకొండ పోలీసు, మన జిల్లా పోలీసు కూడా ఈ ఒక ఇన్స్టెంట్ యాప్ పైన
చాలా డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. మీరు ఏమాదిరి ఇబ్బంది ఉంటే ఎక్కడాదరూ మీకు హెరాస్మెంట్ జరిగితే దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్స్కి మీరు అందరూ కూడా కంప్లైంట్ చేయాలని చెప్పి నేను మరీ కోరుతున్నాను. లాస్ట్ ఒక ఆల్మోస్ట్ ఒక 20 డేస్ నుంచి మన డీసీపీ క్రైమ్స్ రోహిణి నేతృత్వంలో మన ఏసీపీ బాలకృష్ణారెడ్డి, మన ఇన్స్పెక్టర్ సంజయ్, ఇన్స్పెక్టర్ శ్రీనివాసు, ఎస్ఐ విజయవర్ధను, కే రాజేందరు, మురళీధరు, మళ్ళీ కే రాజేంద్ర ఎస్ఐ, వీళ్ళందరూ కూడా బాగా కృషి చేయడం జరిగింది. చాలా లోతుగా వెళ్ళి మనము చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు బయట లింక్స్ కూడా మనకు బయటపడుతున్నాయి. ఇప్పుడు ఈరోజు సింగపూర్ నుంచి ఉన్న ఒక కంపెనీ లింక్స్ బయటపడింది, చైనా నుంచి చైనీస్ వచ్చి ఇక్కడ బిజినెస్ చేస్తున్నారని చెప్పి తెలిసింది. దీనిపైన కూడా మనము కేంద్ర ఏజెన్సీ కూడా రాయడం జరుగుతుంది. ఆర్బీఐ దృష్టి కూడా ఇది తెలియపరిచాము, ఇట్లా బయట నుంచి వచ్చి వాళ్ళు బిజినెస్ చేస్తున్నారని చెప్పి. అదేవిధంగా మన ఆఫీసర్స్ సిద్ధేశ్వర్